Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Karnataka Rajakeyalalo Jagan Grand Entry Asthanallo YCP Poti Telangana CM KCR Jatiya Rajakeyalapai Drushti Pettaru BRS Party Managadaloki Ravadento Ennikala Vyuhalaku Padinu Pettutunnaru ఇప్పటివరకు తెలంగాణ వరకే పరిమితమైన పార్టీని ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్నారు. లోక్సభలో చక్రం తిప్పాలంటే ఆ మేరకు ఎంపీ సీట్లను గెలుచుకోవాలి. అందుకే ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి ప్రభావం ఉన్న ప్రాంతాలను ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో వైసీపీ అధినేత జగన్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో పోటీ చేసిన వైసీపీ రాష్ట్ర విభజన తరువాత కూడా ఖమ్మం జిల్లాలో తన ప్రభావాన్ని చాటుకుంది. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్ కేవలం ఏపీపైనే ఫోకస్ చేశారు. అధికారంలోకి రావాల్సిన అవసరం ఉండడంతో తెలంగాణను అసలు పట్టించుకోలేదు. ఏపీలో తాను అనుకున్నది సాధించిన జగన్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా తిరిగి అధికారం చేపట్టాలనే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పార్టీ తరఫున ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక జగన్ కూడా కేసీఆర్ లాగానే వేరే రాష్ట్రాల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు అధికారం కోసం బరిలోకి దిగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటున్నారు. కుమారస్వామి ఈసారి ఎన్నికలలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో బీఆర్ఎస్ వల్ల ఓట్లు దక్కుతాయని జేడీఎస్ భావిస్తోంది. బీజేపీకి కర్ణాటకను దూరం చేయడమే ప్రస్తుతం ప్రతిపక్షాల లక్ష్యంగా ఉంది. బీఆర్ఎస్ లాగానే వైసీపీ కూడా తెలుగు వాళ్లు అధికంగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. రాయలసీమ నుంచి చాలామంది కర్ణాటకకు వలస వెళ్లారు. బెంగళూరులో అత్యధిక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏపీకి చెందిన వాళ్లే ఉంటారు. అలాగే తెలుగువారికి ఆ నగరంలో వ్యాపారాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు బళ్ళారి మైసూరు గుల్బర్గ ప్రాంతాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎప్పటి నుంచో వైసీపీ ఇక్కడ పోటీ చేయాలని డిమాండ్ వస్తోంది. ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపడం ఖాయంగానే కనిపిస్తోంది. బీజేపీ నాయకుడు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి వైఎస్ జగన్ సన్నిహితుడు. ఆయన ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్గా లేరు. ఓబిలాపురం మైనింగ్ అక్రమాల కేసులో జైలుకి వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి సహకారాన్ని వైసీపీ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచూరు చిక్బల్లాపూర్ కోలారు జిల్లాల్లో రాయలసీమకు చెందిన వాళ్ళు ఎక్కువగా వలస వెళ్లారు. ఆ జిల్లాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కనీసం 20 స్థానాలలో వైసీపీ బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి సార్వత్రిక ఎన్నికలలో లోక్సభ స్థానాలకు కర్ణాటక నుంచి పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డితో వైసీపీ అధిష్టానం మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే కర్ణాటకలోని రాయచూరు సింధనూర్ దేవదుర్గ బళ్ళారి సిరిగుప్ప సండూర్ చెళ్లకెరె చిత్రదుర్గ హిరియూర్ పావగడ మధుగిరి బాగేపల్లి చింతామణి గౌరిబిదనూర్ ముళ్ళబాగలు కోలార్ వంటి నియోజకవర్గాలలో వైసీపీ బరిలోకి దిగడం ఖాయమే.